ప్రభు యేసుకే అంకితము. మన ప్రభువును రక్షకుడు కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఏసే జవాబని కార్యక్రమాన్ని చూస్తున్నాం. మీ అందరినీ ప్రభు అత్యధికంగా దీవించాలని ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు కూడా మీరు దేవుని వాక్యం వినడానికి ఆయత్తంగా ఉన్నారు కదూ, ఏసే కూడా ఆయత్తంగా ఉన్నారు. ఆకాశపు తూములు కూడా సిద్ధంగా తెరవబడటానికి ఆయత్తంగా ఉన్నాయి. పరలోకపు దీవెనలు కూడా ఎవరు ఈ వాక్యాన్ని అంగీకరిస్తే దాని ప్రకారం బ్రతకాలని ఆశపడుతున్నారో ఆ పరలోకపు మహిమేశ్వరుడు కూడా వారి మీద మాత్రమే కుమ్మరించబడాలని అది కూడా ఆయత్తంగా ఉంది.
ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. అది కూడా సిద్ధంగా ఉంది. అందుకని చూసిన వినువారు మాత్రమై ఉండక మనము దాని ప్రకారం జీవించే వారమై ఆ పరలోకపు సమాధానమును, ఆ పరలోకపు ఆశీర్వాదాన్ని, మహిమైశ్వర్యాన్ని మనము కూడా స్వతంత్రించుకుంటాం. ప్రభు మనల్ని నడిపించాలని కోరుకుందాం. ప్రైజ్ గడ్ హల్లెలూయా. ఏసే జవాబు, ఏసయ్య నీకు జవాబుగా, ఏ సమస్యలో నీవు ఉన్నా సరే, ఏ కష్టంలో నీవు ఉన్నా సరే, వేదనలో నీవు ఉన్నా సరే, ఆయన నీకు జవాబుగా రాబోతున్నాడు. అద్భుత కార్యం చేయబోతున్నాడు, ఆశ్చర్యకార్యం చేయబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అటువంటి గొప్ప కార్యాలు ఏసయ్య నీ జీవితంలో చేయాలి అంటే నీవు చేసిన ఒకే ఒక కార్యం ఏంటంటే దేవుని మాట జ్రద్ధగా విని ఆ మాట ప్రకారం జీవించడానికి నడుము కట్టుకోవడమే. ఈరోజు చెప్పబోయే ప్రతి వాక్యానికి ముందుగా మనం ప్రార్థన చేసుకుంటాం. ఏమని అంటే, ప్రభువా ఈరోజు మీరు ఏం చెబుతున్నారు, మీ బిడ్డ ద్వారా మీరు ఏం మాట్లాడుతున్నారు, దాని ప్రకారం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభు అని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకుని నడుస్తావో ఆ రోజున నీ జీవితములు దేవుని నిబంధన కలిగినటువంటి ఆశీర్వాదం నీ దగ్గర ఉండటానికి దిగి వస్తుంది. ప్రైజ్ గడ్ హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటాం. దేవుడు మన ఆయత్తపరచినట్లుగా, ప్రభువా స్తోత్రం, కృపగల తండ్రి, సర్వాధికారి యేసయ్య, ఇదిగో దేవా మా జీవితాలు మీ చేతిలో సమర్పిస్తున్నాము తండ్రి. సహాయం చేయండి, నడిపించండి, ఆదరించండి ప్రభు. అద్భుతం చేయండి తండ్రి. ఈ దినమును నాయన మీ సన్నిధిలో మీ వాక్కు విని దాని ప్రకారం బ్రతుకున్నట్టు మమ్మల్ని ఆయత్తపరచండి. కుటుంబాల ఏలుబడి చేసిన ప్రతి శాపం, దరిద్రం, ప్రతి వేదన, దుఃఖము, అసమాధానం, ఆవేదన, కన్నీరు ఏసుక్రీస్తు నామములో ప్రతి కుటుంబం నుంచి బయటకెళ్ళి పొమ్మను ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. విడుదల కలుగురుగాక, ప్రతి కుటుంబం సమాధానంతో నింపబడునుగాక, ఆశీర్వాదంతో నింపబడునుగాక. కుటుంబాన్ని పట్టి పిడిసిన ప్రతి చీకటి అంధకార శక్తులను, ఎంతమందిని పట్టి పిడిచినో ఆ వ్యాధులు లాయపరుచున్నాం ఇప్పుడే. దేవా మీ ఆశీర్వాదం కలుగునుగాక తండ్రి, దీవెన కలుగునుగాక ప్రభువా. ప్రతి వ్యాధి నిర్మూలం అయిపోవునుగాక. ఈ వాక్యం ప్రతి గుండెలో ఫలింపచేయండి, ఆశీర్వదించండి, నడిపించండి, అభిషేకించమని, కృప చూపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. అక్కడ ఏం రాయబడింది అంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. మీరు చాలామంది అనుకోవచ్చు, సిస్టర్ మా ఇల్లు ఎప్పుడు నేను కట్టలేదే, మాకు ఇల్లు ఉంది నిజంగానే, కానీ అది మా నాయన కట్టాడు, మా తాత కట్టాడు, లేకపోతే మాకున్నటువంటి మా అన్నదమ్ములు కట్టారు, అక్క చెల్లెలు కట్టారు, నేను కట్టలేదు సిస్టర్ అని మీరు అనవచ్చు. ప్రియ దేవుని బిడ్డ, తన ఇల్లు అంటే నీ జీవితం క్రీస్తనే బండ మీద ఆత్మీయ బంధం, ఆత్మీయ అనుబంధం, మనిషికి మనిషికి మధ్యలో ఆ ప్రేమ బంధం, అది నువ్వు కట్టుకునేటువంటి ఒక గొప్ప బిల్డింగ్. ప్రైజ్ గడ్ హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో కట్టించిన ఈ మట్టి ఇళ్లలో లేకపోతే ఈ రాతి ఇళ్లలో మనం ఉండొచ్చు, కానీ మనం కట్టుకునే బిల్డింగ్ ఒకటి ఉంది, ఎదుటి వ్యక్తితో, దేవునితో. ప్రైజ్ గడ్ హల్లెలూయా. అటువంటి బంధం ఎప్పుడైతే మనం కట్టుకుంటామో దీవించబడతాం, ఆస్వాదించబడతాం. అటువంటి దానికోసం ప్రభు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈరోజు వాటిని ఎలా కట్టాలో మనం నేర్చుకోబోతూ ఉన్నాం. మనం ఒక ప్రముఖ వ్యక్తిని గురించి నేర్చుకుంటాం. ఆ వ్యక్తి ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తిని గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఆమె పేరు రిబ్కా. ఆమె తన జీవితంలో తనకు ఎదురైనటువంటి వ్యక్తులతో ఎలాంటి బంధాన్ని కట్టుకున్నది, తన కుటుంబంతో, తన ఊరి ప్రజలతో, తనకు ఎదురైనటువంటి ఆ బంధువులతో, తన భర్తతో ఈ విధంగా ఎట్లా సంబంధాలు కట్టుకున్నది, తన అన్నదమ్ములతో మనం నేర్చుకున్నాం. ఈ రోజున కూడా ఇంకొక విషయం నేర్చుకోబోతూ ఉన్నాం. ఆమె కట్టిన బిల్డింగ్స్ అన్నీ కూడా శాశ్వతంగా మన ముందు తల మాణికంగా ధీటుగా నిలబడుతూ ఉన్నాయి, మనకి నేర్పిస్తూ ఉన్నాయి. ఆమె చనిపోయి చాలా రోజులు అయిపోయింది, కానీ ఆమె కట్టిన ఈ ప్రేమ బిల్డింగ్స్, ఈ అన్యోన్యము, ఆప్యాయత, అనురాగం అనే బిల్డింగ్స్ మాత్రం అలాగే నిలబడి సవాలు చేస్తున్నాయి. ఇదిగో మేము రిబ్కా చేత కట్టబడ్డాం. భార్యాభర్తల మధ్య అనుబంధం ఎలా ఉండాలో రిబ్కా కట్టి చూపించింది. మీరు కూడా అలాగే ఉండండి. అన్నదమ్ముల మధ్య ఐక్యత ఎలా ఉండాలో, ఆ ప్రేమ అనురాగపు బిల్డింగ్స్ ఎలా ఉండాలో, ఆ సౌదాలు ఎలా ఉండాలో, ఇదిగో నేను కట్టుకో, ఆమె కట్టి మాకు చూపించింది, మేము కూడా కట్టుకోవాలి అని మీరు ఎప్పుడైతే ఆ బిల్డింగ్స్ చూసి మనం నేర్చుకుంటామో ఆ రోజున ప్రియ దేవుని బిడ్డ మనము ధన్యులుగా మిగిలిపోతాం. ప్రైజ్ గడ్ హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ రోజున మనము కొన్ని విషయాలు ఆ రిబ్కా జీవితంలో నేర్చుకోబోతూ ఉన్నాం. రిబ్కాకు మరి మంచి సంబంధం వచ్చింది. చాలా ధనవంతులైనటువంటి అబ్రహాము కుమారుడని ఇస్సాకు వివాహం నిశ్చయమైపోయింది. ఆమె తన చెలికత్తెలు తీసుకొని ఇస్సాకు ఉన్న ప్రాంతానికి వచ్చింది. అక్కడ ఆమె వంట దిగి ఆయనను మరి ఘనపరిచింది, ముసుగు వేసుకొని. ఆ తర్వాత ఇస్సాకు ఆమె గురించి విని ఆమెను తన తల్లి అయిన శారా గుడారంలోకి తీసుకుని వెళ్ళాడు. వెళ్ళి తర్వాత అక్కడ బైబిల్ రాయబడింది ఏంటంటే, ఆదికాండం 24వ అధ్యాయం 67వ వచనంలో రాయబడింది ఆఖరి మాట, అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. ఆ రోజుల్లో ఇస్
ఇస్సాకు యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, కన్ను ఆనినంత దూరం ఆస్తిపాస్తులు ఉన్నాయి, విస్తారమైన మందలు ఉన్నాయి, ఆయనకు విశాలమైన గుడారాలు ఉన్నాయి, చాలామంది విస్తారమైన పనివారు ఉన్నారు, నమ్మకమైన పనివారు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ అతని గుండెల నిండా భయంకరమైన దుఃఖం ఉంది. చరిత్రకారులు చెప్తున్నారు, బైబిల్లో ఎక్కువ కాలం ఏడ్చింది ఎవరు, ఎక్కువ కాలం మదన పడింది ఎవరు, ఎక్కువ కాలం నిద్రాహారాలు లేకుండా విలపించింది ఎవరు అంటే ఇస్సాకంట. షారాను అతను ఎంతగానో ప్రేమించాడు తల్లిని. ఆ తల్లి దూరమయ్యేసరికి ఆ ఎడబాటును తట్టుకోలేక, ఆ బాధను తట్టుకోలేక ఎక్కువ కాలం రోధించింది ఇస్సాకేనంట. మరువ జాలకుండా మరచిపోలేకపోయాడు వాళ్ళ అమ్మని. అంతగా ఏడ్చాడు, అంతగా దుఃఖపడ్డాడు. అయితే ఆ సుదీర్ఘమైన దుఃఖానికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పెట్టబడింది? అతని ఆస్తి అతని దుఃఖాన్ని ఆపలేకపోయింది. అతని మందలు నాకేంటి, నేనెందుకు ఏడవాలి, నా మందలు ఉన్నాయి, నాకు నా పనివారు ఉన్నారు, నా యొక్క పొలాలు ఉన్నాయని అనుకోవటానికి ఏది కూడా అతని దుఃఖాన్ని అతడు ఆపుకోలేకపోయాడు. ఏది కూడా అతని దుఃఖాన్ని ఆపలేకపోయింది. కానీ అతడు ఒకరోజు దుఃఖ నివారణ పొందాడు. ఇక ఎన్నడూ ఏడవకుండా అంత భయంకరమైనటువంటి లాంగ్ వార్నింగ్ అంటారు, అంటే సుదీర్ఘకాలపు వేదనకు ఫుల్ స్టాప్ పడింది. ఇక వేదనే లేని పరిస్థితి ఇస్సాకు జీవితంలో వచ్చింది. అది ఏమిటి అంటే, ఎప్పుడు జరిగింది అంటే, ఎప్పుడైతే రిబ్కా అతని జీవితంలో వచ్చిందో అప్పుడే అతడు దుఃఖ నివారణ పొందాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు రిబ్కా తన జీవితంలో కాలు పెట్టిందో ఆ రోజునే ఆ దుఃఖపు పాదాలన్నీ ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాయి, దుఃఖపు నీడలన్నీ తొలగిపోయాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే భార్య ఎలా ఉంది అంటే, దుఃఖములో ఉన్నటువంటి కృంగిపోయిన తన భర్తను ఆమె ఓదార్చేదిగా, ఆ దుఃఖ నివారణ చేసేదిగా, కన్నీరు కనబడకుండా ఆ కంటిని ఆనందముతో నింపేదిగా, ఆ హృదయాన్ని ఉల్లాసముతో నింపేదిగా ఆమె మార్చబడింది. ప్రైజ్ గడ్, హల్లెలూయా. ఈ రోజున అనేక మంది భార్యలు దుఃఖాన్ని కలిగించేవారిగా, భర్తలు దుఃఖాన్ని కలిగించేవారిగా, లేని దుఃఖాన్ని తెచ్చేవారిగా, అప్పటిదాకా సంతోషంగా ఇంట్లో ఆడతా పాడతా పెళ్లి మరి సంతోషంగా ఉన్నటువంటి వాళ్ళు, పెళ్లి చేసుకోగానే దుఃఖం, పెళ్లి చేసుకోగానే సమస్యలు, వివాహమైనది ఘనమైన కార్యమని అన్నిటికంటే శ్రేష్టమైనని దేవుడు చెప్తే, అది జరిగిన కొద్ది రోజులకే దుఃఖాలు, ఎడబాట్లు, కన్నీళ్లు, కోర్టులు చుట్టు తిరగటాలు, లాయర్ల చుట్టు తిరగటాలు, ఎక్కడ జవాబు దొరక్క చెప్పు ఏర్పడి తిరగటం, ఈ విధంగా ప్రతి కుటుంబంలో వేదన వేదన మిగిలిపోతూ ఉన్నది. అనేక కుటుంబాలు నాకు చెప్తూ ఉంటాయి, పెళ్ళై నెలయ్య సిస్టర్, మా కుటుంబంలో ఇటువంటి భయంకరమైన శోధన వచ్చింది, మా ఇంట్లోకి వచ్చిన కోడలు మా మీద కేసు పెట్టింది, భయంకరంగా ఇప్పుడు తిరుగుతున్నాం, ఏం చేయాలి అర్థం కావట్లేదు, అక్కడొకళ్ళు దాక్కున్నాం, ఇక్కడొకళ్ళు దాక్కున్నాం. సిస్టర్, అమ్మని ఎంతో ప్రేమించాం, అయినా ఇలా అయిపోయింది సిస్టర్. ఒక సహోదరుడు చెప్తున్నాడు, నా భార్యని నేను ఎంతగానో ప్రేమించాను, ఎంతగానో ప్రేమించాను, అసలు ఆ ప్రేమను ఎట్లా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు, అయితే నా భార్య నన్ను ప్రేమను కాదనుకొని నా ప్రక్కన ఉంటే నా సహోదరుని, నా ప్రక్కన ఉన్నటువంటి నా మిత్రుని ఒకరితో పాటు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది సిస్టర్. ఆ ప్రేమను మర్చిపోలేకపోతున్నాను, ఆ దుఃఖాన్ని మర్చిపోలేకపోతున్నాను, బ్రతకలేక చనిపోలేకున్నాను. అనేక మంది భార్యలు దుఃఖాన్ని తెప్పించేవారిగా, బాగున్న జీవితాన్ని ఛిద్రం చేసేవారిగా, బ్రతుకు నావను బ్రద్దలు చేసేవారిగా కనబడుతూ ఉన్నారు. సహోదరుడా, సహోదరి, ఈ రోజున నీ కుటుంబానికి నువ్వు సంతోషం ఇచ్చే వ్యక్తిగా ఉన్నావా, నీ భార్యకు భర్తకు ఆనందం ఇచ్చే వ్యక్తిగా ఉన్నావా, లేక దుఃఖాన్ని మిగిల్చి తీరని దుఃఖపు శోకపు తీరములో వాళ్ళని నిలబెట్టావా? ఈరోజు ఏం చేస్తున్నావు ఒకసారి ఆలోచించు. నీ సంతోషం కోసం, నీ సమాధానం కోసం, నీ ఆనందం కోసం, క్షణికమైన ఈవుల కోసం, క్షణికమైన వాటి కోసం పరిగెత్తి పరిగెత్తి నీ కుటుంబానికి తీరని శోకాన్ని మిగులుస్తున్నావా? లేదు, ఈరోజు నువ్వు దేవుని దృష్టిలో మంచి బిడ్డగా కట్టబడాలి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈమె రిబ్కా అయితే కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, ఎలా చేయాలని ఏ గ్రంథం చదవలేదు, ఏ కాలేజీలో ఆమె చదువుకోలేదు, ఏ ప్రొఫెసర్ దగ్గర నేర్చుకోలేదు, కానీ దేవుని జ్ఞానం నడిపిస్తూ ఉన్నది. ఆ దుఃఖం ఎక్కడి నుంచి ప్రారంభమైందో తెలుసుకొని ఇక దుఃఖ పడకుండా అతన్ని ఎంతగానో ప్రేమించింది. అందరూ చూసినందరూ అనుకుంటా ఉన్నారు, అయ్యో నిన్నటిదాకా ఇస్సాకు చాలా దుఃఖంగా ఉన్నాడు, అసలు అబ్బాయిని పిలిస్తేనే ఏడుస్తూ ఉన్నాడు, వాళ్ళ అమ్మ కోసం పరితపించిపోతున్నాడు, వాళ్ళ అమ్మ చీరలు చూసుకుంటాడు, వాళ్ళ అమ్మ వేసుకున్నటువంటి అంగీలు చూసుకుంటాడు, వాళ్ళ అమ్మ చేసిన పని చూసుకుంటాడు, వాళ్ళ అమ్మ చక్కగా వంట చేసి పెట్టేది, చాలా బాగా వంట చేస్తుంది శారమ్మ, ఇమీడియట్గా నిమిషాలు వంట చేస్తుంది, చాలా చక్కగా చేస్తుంది, దేవదత్తలు కూడా ఆమె భోజనం చేశారు, అంత మంచి భోజనం బాగా చేసేటువంటి ఆమె చేసిన ఆ భోజనం తలుసుకొని, అయ్యో ఇక మమ్మలాగా ఎవరు చేస్తారు, ఇక మమ్మలాగా నన్ను ఎవరు చూసుకుంటారని చెప్పేసి ఇంకా విలపిస్తూ విలపిస్తున్నటువంటి ఆ వ్యక్తి జీవితంలో రేపు ప్రవేశించి దేవుని బిడ్డ ఈమె కూడా చక్కని వంట చేసేదయ్యింది, చక్కని వంట నేర్చుకుంది శారాలాగా ఈమె కూడా. ప్రైజ్ గడ్, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు శారాలాగా ఈమె కూడా ఎంతో ప్రేమించి
దుఃఖ నివారణ చేసింది. ప్రైజ్ లాడ హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, మనం ఎటువంటి వారికి ఉండాలంటే దుఃఖపూరితమైన వారికి ఔషధం వలె ఉండాలి. దుఃఖముతో బాధపడుతున్న వారి మీద ఇంకొక బండేసి, నీ కర్మ నీకు ఏదో లోపం ఉంది, అందువల్ల ఇటు జరిగింది, నీ బ్రతికి ఇంతే కావాలి, నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వచ్చిందని, వాళ్ళు చేసిన పాపాన్నో వాళ్ళు చేసిన దోషాన్నో లేకపోతే ఏవో తెచ్చి ఇంకా మనం వాళ్ళ మీద భారం మోపకుండా ఎటువంటి వారిగా ఉండాలంటే ఔషధముగా ఉండాలి. వాటిని పోసి ఆ గాయాలు కట్టే వ్యక్తులుగా మన జీవితం మారాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మంచి సమరయుడి కథలు మనం చదువుకుంటాం. మంచి సమరయుడి కథలు, సమరయుడు ఏం చేస్తాడు తెలుసా? ద్రాక్షారసం తీసుకున్నాడు, తర్వాత నూనె ఉంది ఆయన దగ్గర. ఏం చేశాడు ఆయన, పడిపోయినటువంటి ఆ వ్యక్తిని ఏం చేశాడంట, గాయాలు కట్టి ఆ నూనె పోసి కట్టి ద్రాక్షారసము తాపించి ఏం చేశాడు, పూటకోళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి అతన్ని అక్కడ అప్పగించి దుఃఖ నివారణ పొందేటట్టుగా చేశాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డ, యేసు ప్రభు అతనితో పోల్చబడ్డాడు మంచి సమరయుడు అని. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. అనొచ్చు, నీ కర్మరా, నువ్వు దిగావు కాబట్టి, యెరూషలేం నుంచి ఎరుకోకు దిగావు కాబట్టి, శపితమైన వాటి కోసం దిగావు కాబట్టి నీ బ్రతికెట్టు అయిపోయిందిరా, సావరా అని చెప్పేసి పోలా. ఏం చేశాడు తెలుసా, దుఃఖ నివారణ ఎలా పొందించాలి, ఎలా తిరిగి తను మరలా ఎక్కేవాడిగా చేయాలి, తాను ఎక్కడి నుంచి పడ్డాడు అక్కడి నుంచి తిరిగి ఎక్కేవాడిగా చేయాలంటే ఎక్కడ పెట్టాలి, ఇతనికి బలం ఎలా తిరిగి వస్తుంది అని చెప్పేసి ఆలోచించి పూటకోళ్ళ ఇంట్లో భోజనం పెట్టే ఇంటిలో వదిలేసి మరి వెళ్ళాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మనం ఎవరితో స్నేహం చేసినా, ఎవరితో మాట్లాడినా, ఎక్కడ ఏ ఇంట్లో అడుగు పెట్టినా ఆ ఇల్లు దుఃఖపూరితమైంది మారకూడదు. కొంతమంది యవనస్తుడు చాలా జాగ్రత్తగా అమ్మా నాన్న అంటే వెళ్తుంటారు, చెల్లి చెల్లి అన్న అక్క అక్క అంటే వెళ్తుంటారు, కానీ తర్వాత కొంతకాలం తర్వాత వాళ్ళ రిలేషన్స్ మారిపోతున్నాయి, వాళ్ళ యొక్క బంధవ్యాలు మారిపోతూ ఉన్నాయి. అనవసరం అక్రమమైన వాటిని చోటు చేసుకొని ఆ కుటుంబాలు బద్దలైపోయి వేదనకరంగా మార్చబడుతూ ఉన్నాయి. సహోదరుడా, నువ్వు ఏ ఉద్దేశంతో ఒక ఇంట్లో అడుగు పెడుతున్నావు? సహోదరి ఏ ఉద్దేశంతో ఒక జీతులు అడుగు పెడుతున్నావు? పైన ఒక విధంగా, లోపల ఒక విధంగా, పైన పిలిచేది ఒకటి, లోపల అనుబంధం ఒకటి, అలా జీవిస్తూ ఉన్నావేమో. నో, ప్రభు చూస్తున్నాడు నీ ఆలోచన. మనుషులకు ఎవరికి అర్థం కాకపోవచ్చు, మనుషులకు తెలియపోవచ్చు, దేవుడు చూస్తున్నాడు నీ యొక్క ఉద్దేశం, దేవుడు చూస్తున్నాడు నీ యొక్క ప్రవర్తన, నీ అంతరంగిక ఆలోచన. గుర్తుపట్టగలిగింది యేసయ్య మాత్రమే. ఆయన నుంచి మనం తప్పించుకోలేం. పోలీసులను తప్పించుకోవచ్చు, జడ్జిలు తప్పించుకోవచ్చు, లోకంలో ఉన్నటువంటి లాయర్లను తప్పించుకోవచ్చు, దేవుని యొక్క తీర్పును తప్పించుకోలేం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రతి దేవుని బిడ్డ, రోజున మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఎటువంటి వారిగా ఉండాలంట, దుఃఖ నివారణ పొందే వారిగా ఉండాలి. ఒకసారి ఒక సహోదరుడు చెప్తూ ఉన్నాడు, నాకు చాలా అప్పులు అయిపోయినాయి సిస్టర్, ఈ అప్పుల నుంచి నేను బయటికి రాలేను, ఇక నాకు మరణమే శరణం అంటాం. నేను చెప్పాను, అన్నా మీరు ఎందుకు అప్పులు చేశారు, అసలు మీకు అప్పులు ఎందుకు అయ్యాయి, చక్కగా మంచి జీతం వస్తుంది, ఎందుకు ఇలా చేశారంటే చెప్తా ఉన్నారు ఉండేవాడు. ఆయన చెప్తున్నాడు ఏమని తెలుసా, నా భార్యకు ఉన్నటువంటి కోరికలు ఎవరికీ లేవు, పక్కింట్లోకి వెళ్ళిందంటే చూసి వస్తుందంట, వీళ్ళింట్లో ఏమేమి ఉన్నాయి, వాళ్ళ ఇంట్లోనే మన ఇంట్లో లేవే, ఆమె మెడలో ఏమేమి ఉంది, ఆమెకున్న సరుడు నాకు లేరే, ఆమెకున్నటువంటి పట్టు చీరలు నాకు లేవే, నువ్వేమన్నా చేయి, ఎట్లయినా సావు, ఏ లోనన్నా పెట్టు, నువ్వు తెచ్చిస్తే నేను సంతోషంగా ఉంటా. సో పై పై విషయాల కోసం వీళ్ళంతా ఏం చేస్తారంటే ఆరాట పడిపోయి వాటితో సంతోషపడాలని చూస్తూ ఉన్నారు. కానీ కొంతకాలానికి ఆ సంతోషం మళ్ళీ పోతుంది, ఇంకొక అప్పు చేయాల్సి వస్తుంది. ఇంకోసారి భార్యను సంతోషపెట్టాలంటే ఇంకొక అప్పు చేయాలి, ఇంకోసారి భర్తను సంతోషపెట్టాలంటే ఇంకెక్కడో లోన్ చేసి తీసుకురావాలి. చాలామంది భార్యలు కూడా చెప్తూ ఉంటారు, మా ఆయన డబ్బులు ఇస్తేనే సంతోషంగా ఉంటాడు సిస్టర్, అందుకే నేను 10 రూపాయల వడ్డీ 20 రూపాయల వడ్డీ కూడా తెచ్చి ఆయనకి ఇస్తున్నాను, 4 రోజులు సంతోషంగా ఉంటాడు, వాటిని కాగొడతాడు, మళ్ళా వచ్చి మళ్ళీ తీసుకురాపో అంటాడు. మా కుటుంబం ఇంత భయంకరంగా మార్చబడిపోతూ ఉంది సిస్టర్, దుఃఖం మిగులుతూ ఉంది, రాత్రి మొగులు కష్టపడ్డా వడ్డీకి సాల్టలేదు, అసలు ఎప్పుడు తీర్చాలి నాకు అర్థం కావట్లేదు, నా పిల్లల్ని ఎలా పోషించుకోవాలి నాకు అర్థం కావట్లేదు, అయ్యో నా భర్త చేతిలోనే నేను మోసపోతున్నాను, భార్య చేతిలోనే మోసపోతున్నానని ఎంతమంది వ్యాధించబడుతున్నారు. సహోదరుడా, రిబ్కా అడుగు పెట్టిందంట ఆ ఇంట్లో, ఇస్సాకుకు దుఃఖ నివారణ అయిపోయిందంట. సహోదరి, ఈరోజు నువ్వు అడుగు పెడుతున్నావు నీ ఇంట్లో ఏం చేస్తున్నావు, నీ భర్తకు దుఃఖాన్ని మిగిలిస్తున్నావు, అప్పులు మిగిలిస్తున్నావా, భారాన్ని మిగిలిస్తున్నావా, నీ భార్యకు ఏం మిగులుస్తున్నావు సహోదరుడా, తీరని వేదన కన్నీళ్ళ ఏం మిగులుస్తున్నావు, ఒక్కరోజు జ్ఞాపకం చేసుకో. ఈరోజు దేవుని యొద్ద ప్రాణమిల్లు, ప్రభువా నా కుటుంబానికి నా పిల్లలకు నేను దుఃఖాన్ని మిగిల్చాను, వేదన మిగులుస్తున్నాను, ప్రతిరోజు ఫుల్గా తాగొస్తున్నాను, అందుకే నా జీవితంలో ఇటువంటి భయంకర పరిస్థితులు వస్తున్నాయి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, దేవుని మీద ఒప్పుకో, ప్రభు నిన్ను దర్శించబోతున్నాడు, నిన్ను గొప్ప చేయబోతున్నాడు, నీకున్న ప్రతి వ్యసనాన్ని ప్రభు విడిపించి నీ కుటుంబాన్ని క్రీస్తుని బండ మీద కట్టబోతూ ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. రిబ్కా చాలా సంతోషంగా తన ఇంట్లో పెరిగింది, చాలా ఆనందంగా ఆమె పరిగెత్తుకుంటూ పనిచేసేది, పరిగెత్తుకుంటూ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేది, పరిగెత్తుకుంటూ అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళేది. బైబిల్లో రాయబడింది ఆ మాటలన్నీ, ఆమె పరిగెత్తి వెళ్ళి అన్నదమ్ములతో చెప్పింది, పరిగెత్తి వెళ్ళి తల్లిదండ్రులతో చెప్పింది, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ యొక్క బావిలో నీళ్లు తీసుకొచ్చి కుండలోకి పోసింది, ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బావిలో నీళ్లు చేదుకొని వచ్చి ఒంటిలోకి పోసింది. ఈ విధంగా పరిగెత్తుకుంటూ సంతోషంగా ఉల్లాసంగా తిరిగేటువంటి ఒక స్త్రీకి ఎటువంటి భర్త దొరికాడు అంటే 7 కోటి భర్త దొరికాడు.
ఏడుస్తా ఉన్నాడు. ఉదయం లేచినప్పటి నుంచి మా అమ్మ ఏడుస్తా ఉన్నాడు, దుఃఖపడతా ఉన్నాడు. చాలామంది అంటారు మా ఆయనకి నా ధ్యాసే ఉండదు సిస్టర్, ఎప్పుడు వాళ్ళ అమ్మ మాట వింటాడు, నా మాట విను సిస్టర్, అసలు వాళ్ళమ్మ ఏం చెప్తే చేసేస్తాడు అని చెప్పేసి వాళ్ళ అమ్మ మీద కక్ష పెంచుకుంటూ ఉంటారు చాలామంది. ఇప్పుడు ఏమి కూడా అనుకోవచ్చు, ఏంటో ఎప్పుడు చూస్తే మీ అమ్మని ఏడుస్తూ ఉంటావు, అంత దూరం నుంచి మా అమ్మ నన్ను మేము వదులుకొని వచ్చిల్లా, వచ్చానా లేదా, నువ్వేంటి ఏడు పొమ్మ వేసుకుని కూర్చొని ఎప్పుడు చూస్తే మీ అమ్మ అంటావు, ఎప్పుడో సచ్చింది దానికోసం, ఎప్పుడో సచ్చింది మీ అమ్మ దానికోసం ఏడ్చి ఇప్పుడు నాకు సంతోషం లేకుండా చేస్తావు, నాకు మనశ్శాంతి లేకుండా చేస్తావు, ఎప్పుడు చూస్తే ఏడ్చుకుంటూ కూర్చుంటావు, అసలు ఏంటి అసలు దేవుని చిత్తం అని ఆ పెద్ద ఆయన ఒక ఎలియాజర్ గారు వచ్చి తీసుకొచ్చి పెళ్లి చేశాడు, నువ్వు చూస్తే ఎప్పుడు చూస్తే ఏడ్చుకుంటూ మూలన కూర్చుంటావు, చా అసలు ఈ కుటుంబం వద్దు ఏమొద్దు నాకు, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, మళ్ళీ మా అన్నల దగ్గర వెళ్ళిపోతాను, ఎంత సంతోషంగా పెరిగాను అక్కడ, ఎంత సమాధానంగా పెరిగాను, ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా ఏడిపోయినాయి, ఆడపిల్లగా ఏడుస్తుంది ప్రతిదానికి ఆడమొహం వేసుకొని అని చెప్పేసి అనొచ్చు. ఆయన లోపాన్ని ప్రతిసారి చూపించి వచ్చిన వాళ్ళకల్లా చెప్పొచ్చు, ఏంటయ్యా ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు, ఈయన సంతోషం లేదు, సమాధానం లేదు, ఈ పెళ్లి చేసుకుని కానీ ఏడు మొహం చూడాల్సి వస్తుంది, ఏంటి అసలు ఈ సంతోషం లేని జీవితం, నాకెందుకు వచ్చింది, నాకు ఈ కర్మ, నా బ్రతుకులు ఎందుకు ఈ కర్మ వచ్చింది అసలు, చా ఈ పెళ్లి వద్దు ఏమొద్దు అని చెప్పేసి విసుక్కోవచ్చు. భర్తకున్న లోపాన్ని చూసి బాధపడి ఆ కుటుంబాన్ని బద్దలు చేసుకోవచ్చు, ఎందుకంటే ఆయన అంతగా ఏడుస్తూ ఉన్నాడు. కానీ ప్రతి దేవుని బిడ్డ అతని లోపాన్ని గుర్తుపట్టి ఎట్లా కవర్ చేసుకోవాలి, ఎలా తన యొక్క సంతోషాన్ని తిరిగి మరలా తీసుకురావాలి, తాను పోగొట్టుకున్న ఆనందం ఎలా ఈ యొక్క వ్యక్తిలో పుట్టించాలని చెప్పేసి జ్ఞానముతో, ప్రైజ్ గాడ్ హల్లెలూయా, జ్ఞానముతో ఆమె అతన్ని కట్టింది. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి దుఃఖాన్ని తీసివేసి ఆ సంతోష గానాలతో ఆ కుటుంబాన్ని నింపగలిగింది రిబ్కా. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఒక్కరోజు కూడా విమర్శించలేదు, ఒక్కరోజు కూడా ఎందుకు ఏడుస్తామని విమర్శించలేదు, అడగలేదు, క్వశ్చన్ చేయలేదు. అతని హృదయంలో ఉన్న బాధ అది, దాన్ని పోగొట్టడం నేను చేయాల్సిన పని అనుకున్న తప్ప, నువ్వేంటి ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు, ఎప్పుడు దిక్కులు చూస్తూ ఉంటావు అనలేదు. ప్రియ దేవుని బిడ్డ అతని లోపాన్ని అక్కడే ఉంచేసి తన ప్రేమతో, తన యొక్క టాలెంట్తో, తనకున్నటువంటి ఆ జ్ఞానముతోటి ఆ కుటుంబాన్ని కట్టగలిగింది. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఈరోజు మన ఇంట్లో కూడా భార్యాభర్తల మధ్యలో లేకపోతే పిల్లల మధ్యలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, చుట్టుపక్కల మధ్యలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. నిజంగా మనం ఎటువంటి వారిగా ఉండాలంటే దుఃఖ నివారణ కలిగించే వ్యక్తులుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. దేవుని మాటలు చెప్పేవారిగా ఉండాలి, దేవుని యొక్క మరి సన్నిధిలో మనం మరి మాట్లాడేవారిగా ఉండాలి. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. దేవుని మాట ఉచ్చరించేవారిగా మనం ఉండాలి. కనుక ఈ రోజున మనం రిబ్కా వలె జ్ఞానము కలిగి ఆయన కృపతో ముందుకెళ్ళినప్పుడు ప్రియ దేవుని బిడ్డ మన మధ్యలో రిలేషన్స్ కట్టబడతాయి, కృంగిపోయిన వారు లేవనెత్తబడతాడు, కృంగిపోయిన వారు లేవనెత్తబడి మన జీవితంలో అద్భుతం జరుగుద్ది. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. అందుకే ప్రతిరోజు మనం చెప్పాలి, ఏసయ్యా నా జ్ఞానం ఆ జ్ఞానాన్ని బలపరచడానికి కావాల్సినటువంటి బలమైనదిగా మారాలయ్యా, నా బలం ప్రార్థనా బలం, ఇతరులు చెప్పేసేసి ఓ నేను ఎంత ప్రార్థన చేస్తాను తెలుసా అని చెప్పడం కోసం కాదు, బలహీనులను బలపరచడానికి నా ప్రార్థన మారాలి. నాకున్నటువంటి తలాంతులన్నీ కూడా ప్రభువా నేను ఏ తలాంతులు లేని వారిని ధైర్యపరచడం కోసం రావాలి, నీ రాజ్యాన్ని కట్టడం కోసం రావాలి ప్రభువా అని చెప్పేసి మనకున్న బలాన్ని, మనకున్నటువంటి శక్తిని, తలాంతులన్నింటినీ కూడా దేవుని రాజ్యం కోసం మాత్రమే మనం వాడినట్లయితే ప్రభు మనల్ని నడిపిస్తాడు, ఆదరిస్తాడు, బలహీనలు బలపరుస్తాడు, బలాభివృద్ధి కలిగ చేస్తాడు, శక్తితో నింపుతాడు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. అందుకే ఎవరికో ఏదో ఉందో నాకు ఇది లేదు, ఎవరికో ఏదో ఉందో నాకు ఇది లేదు అని చెప్పేసి కృంగిపోకుండా, బలహీన పడకుండా, మన బలహీనతలు ఇతరుల మీద వేసి వాళ్ళని కృంగదీయకుండా ఎటువంటి వారిగా ఉండాలంటే మనము ప్రియ దేవుని బట్టి ఈమె రాగానే, ఇంకా రాగానే నాకు పలాంది కావాలి అడగలేదు అసలు. ఆయనకేం కావాలి, ఆయన దుఃఖం నుంచి బయటికి రావాలంటే అని చూసింది. నాకేం కావాలి, నేను సంతోషం ఉండాలంటే చూడలేదు. నా భర్తని ఇస్సాకు బయటికి రావాలంటే నేనేం చేయాలి, ఆ దుఃఖంలోంచి, ఆ శాపంలోంచి, ఆ అప్పుల్లోంచి, ఆ కన్నీళ్ళలో నుంచి, ఆ భయంకర వ్యసనంలో నుంచి బయటికి రావాలంటే నేనేం చేయాలి అనుకుంది. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. అనేకసార్లు మనం అనుకుంటున్నాం నాకేం దొరుకుద్ది, నాకు వాళ్ళేమిస్తారు, నాకేమిస్తారు అని చూసుకుంటూ ఉంటాం. కానీ దానికంటే గొప్పది ఏంటంటే ఆ సమస్య నుంచి బయటికి రావాలంటే నేనేం చేయాలి, ఆ కష్టం నుంచి నా బంధువులు, నా స్నేహితులు, నా కుటుంబం వారు బయటికి రావాలంటే నేనేం చేయాలి, పలానా వాళ్ళ జీవితంలో అద్భుతం జరగాలంటే నేనేం చేయాలి, నా వంతు కృషి నేనేం చేయాలని ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో ఖచ్చితంగా దేవుడు అప్పుడు మనకు కృపనిచ్చి నడిపిస్తాడు, మన ద్వారా జవాబునిస్తాడు, అక్కడ మన ద్వారా కుటుంబానికి ఆశీర్వాదం ఇస్తాడు, దేవునిస్తాడు, నడిపిస్తాడు. అందుకే ఈరోజున ప్రియ దేవుని బిడ్డ మనము రిబ్కా ఏం చేసింది తెలుసా, నాకేమిస్తావయ్యా నన్ను పెళ్లి చేసుకుని తీసుకొచ్చావు అని అడగలేదు, నువ్వు దుఃఖ నివారణ పొందడానికి ఏం కావాలో నీకు ఇస్తానయ్యా నేనని ఆమె ముందడుగు వేసింది. అడుగు పెట్టే రోజు అనుకుంది ఇతనికి దుఃఖ నివారణ కలగటానికి, ఇతనికి ఆనందం కలగటానికి నేనేం చేయాలి, అది చేస్తాను. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ ఇస్సాకు యొక్క దుఃఖపూర్తమైన జీవితం సంతోషకరంగా మార్చబడింది. ఎన్నో సంవత్సరాలు ఏడుస్తున్నటువంటి అతని కన్నీటి ప్రవాహం
ఆగిపోయింది. ప్రైజ్ ద లార్డ్. ఎన్నో సంవత్సరాల నుంచి వేదన పడుతున్నటువంటి అతని నిట్టూర్పులు ఆగిపోయాయి. ఇప్పుడు క్రొత్త సంతోషం, క్రొత్త ఆశీర్వాదం, క్రొత్త ఆనందం ఆ ఇంట్లో వెళ్ళి వేసింది. ఎన్నడు లేని గొప్ప దీవెన ఆ ఇంట్లోకి మరలా వచ్చింది. ప్రియ దేవుని బట్టి ఆగిపోయింది అనుకున్నటువంటి ఆశీర్వాదం, ఇక ఈ అబ్బాయి వాళ్ళమ్మ దుఃఖం నుంచి కోలుకోలేడు, ఈ అబ్బాయి బ్రతకలేడు, ఈ అబ్బాయి నీకెవరు మరి బాగు చేయలేరు అనుకున్నారు అందరూ. కానీ రిబ్కా బాగు చేసింది, ఆ దుఃఖం నుంచి విడిపించింది. ఈరోజు నీ భర్త వ్యసనంలో పడిపోయినాడా, పాపంలో పడిపోయినాడా? అందరూ అనుకుంటున్నారు ఇక వాడిని ఎవరు బాగు చేయలేరని. నీ భార్య అందరంత దూరంలో వ్యసనంలో పడిపోయి దుఃఖంలో మారిపోయిందా? బాగు చేసేవాళ్ళు లేరా సహోదరుడా? ఈరోజు నీ గుడారం వేదంతో దుఃఖంతో నింపబడిందా? దిగులు పడకు, నువ్వు జ్ఞానం అడుగు. ప్రభు నాకు జ్ఞానం దయచేయి, నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, నా సేవను ఎలా కట్టుకోవాలి, నా బిజినెస్ ఎలా కట్టుకోవాలి. చుట్టూ దుఃఖం ఉన్నది, చుట్టూ ఆవేదన ఉంది, నా చుట్టూ ఉన్నవారు దుఃఖపడేవారుగా ఉన్నారు, వ్యసన పొరులుగా ఉన్నారు, పాపిస్టు వారుగా ఉన్నారు. ఎట్లా వీళ్ళని కట్టుకోవాలి, ఎలా వీళ్ళని నడిపించాలి ప్రభువా, ఎలా వీళ్ళ ద్వారా నైనా నేను గొప్ప కార్యం చేయాలని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు అడుగుతావో ఏసే అద్భుతం చేయబోతున్నాడు, నీకు జ్ఞానం ఇవ్వబోతున్నాడు, ఆ జ్ఞానం ప్రభు నీకు దయచేయబోతున్నాడు, ఆశ్చర్యకారం చేయబోతున్నాడు. అందుకే ఈరోజు మన జీవితంలో ప్రభు అద్భుతం చేయనట్లుగా, ఆశ్చర్యకారం చేయనట్లుగా మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మన జీవితంలో కార్యం చేయబోతున్నాడు. అందరు తరల ఉంచినట్లయితే రిబ్కాకి ఇచ్చిన అదే జ్ఞానం ప్రభు మనకిచ్చి మన బ్రతుకు బిల్డింగ్ కట్టున్నట్లుగా, సమాధానపు వారధి కట్టున్నట్లుగా ప్రభు నడిపించినట్లుగా ప్రార్థన చేసుకుంటాం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా హల్లెలూయా. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునని చెప్పిన దేవా, రిబ్కా ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. దేవా, మా జీవితాలు అనేకుల కన్నీటి తుడిచేవిగా మారాలని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాము తండ్రి. ఇప్పటివరకు అనేకులు దుఃఖాన్ని కలిగించాం, బాధను కలిగించాం, వేదన కలిగించాం, సందర్భాలు ఉన్నాయి. క్షమించండి తండ్రి, క్షమించండి అయ్యా, బలపరచండి అయ్యా. ఈరోజు మొదలుకొని ప్రభు ఒక ఉషధంగా మా జీవితాన్ని మార్చండి నాయన. పరిశుద్ధాత్ముడా, మమ్మల్ని ఆయత్తపరచండి, మాకు మీ కృపను బలమిచ్చి నడిపించండి అయ్యా, అభిషేకించండి తండ్రి. మా కన్నీటి నాట్యంగా మార్చండి ప్రభువా. మా గృహాల్లో ప్రతి దుఃఖము తొలగిపోయి ప్రభువా, నూతన సంతోషం వెళ్ళు విరిను గాక ప్రభువా. ఆదరించండి, అభిషేకించండి, మీ కృపతో నింపండి, బలముతో నింపండి, సమాధానంతో నింపి నడిపించండి. సాతాను ఏ కుటుంబాన్ని డిస్ట్రాయ్ చేయకుండా ప్రభు, ప్రతి కుటుంబంలో మీ సమాధానం కలుగునుగాక, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలుగునుగాక ప్రభు, ఏక మనస్సు కలుగునుగాక ప్రభువా. మీ సన్నిధి తొడిగించి నడిపించి బలపరిచి రిబ్కా వంటి మంచి హృదయాన్ని, ఇస్సాకు వంటి ప్రేమించే హృదయాన్ని దయచేసి సాధించమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మై గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మీ కుటుంబాన్ని క్రీస్తనే బండ మీద ఆశీర్వాదపు సూచనగా కట్టబడునుగాక, దీవించబడునుగాక. ఆమెన్, ఆమెన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని కోరుకుంటున్నారా? యేసయ్యను గురించి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శక్తివంతమైన ఆరాధనలో పాల్గొనాలని ఎదురుచూస్తున్నారా? ఓటమిలో విజయమును, బంధకంలో నిరీక్షణను, బలహీనతలో బలమును, కన్నీటి లోయలలో ఆనంద శిఖరాగ్రాలను చూడాలని ఆశిస్తున్నారా? రండి, ఏసే జవాబు అనే ఈ పరిచర్యలో మీరు పారిభాగస్థులు కండి. మా ప్రేయర్ టవర్ ద్వారములు మీ కొరకు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా సిస్టర్ ప్రసన్న, ప్రేయర్ టవర్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్లు 9247807631, 9989717180.